హాయ్ వ్యూవర్స్, సెవెంత్ వీక్ నామినేషన్స్ లో టోటల్ గా 13 మెంబర్స్ నామినేట్ అవడం జరిగింది. ఒక కెప్టెన్ అండ్ గీతు తప్ప మిగతా అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈ నామినేషన్స్ లో ఉన్న 13 కంటెస్టెంట్ కి సర్వే పోల్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మీకు 2 డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పోల్లో చూసినట్లయితే రేవంత్ ఎప్పటిలాగే టాప్ 1 ప్లేస్ లో ఉండగా శ్రీహాన్ కూడా 2nd ప్లేస్ లో ఉన్నాడు. ఆదిరెడ్డి కూడా 3rd ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఫైమా అయితే 4th ప్లేస్ లో ఉండగా కీర్తి 5th ప్లేస్ లో, ఆదిత్య 6th ప్లేస్ లో ఉన్నాడు. ఈ వీక్ ఆదిత్య కొంచెం సేఫ్ జోన్ లో కనిపిస్తూ ఉన్నాడు. రోహిత్ ఇనాయ ఆల్మోస్ట్ సేమ్ ఓటింగ్ తో 7-8 ప్లేసెస్ లో ఉండగా మెరీనా 9th ప్లేస్ లో ఉంది. రాజ్, అర్జున్, శ్రీసత్య, వాసంతి ఈ నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక ఈ పోల్లో చూసినట్లయితే అక్కడ డేంజర్ జోన్ లో ఉన్న అర్జున్, శ్రీసత్య ఇక్కడ టాప్ లో ఉన్నారు. అర్జున్ అయితే ఏకంగా 2nd ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఈ పోల్లో డేంజర్ జోన్ లో రోహిత్, మరీనా, రాజ్, వాసంతి ఈ నలుగురు ఉన్నారు. సో ఈ వీక్ 13 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి ఓటింగ్ షేర్ కూడా తక్కువగా పోల్ అవుతుంది. ఇక ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిన తర్వాత ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అన్నది నైట్ వీడియోలో చూసేద్దాం. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీక్ మీ ఓట్ ఎవరికి, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.